హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సిద్ధూ స్టడీ సర్కిల్ ల్యాండెడ్ యాప్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనం వేదిక్ మ్యాథ్స్ కోర్సులో భాగంగా అడిషన్స్ గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అంటే దీన్ని మనం తెలుగులోనైతే కూడికలు లేదా సంకలనం అని అంటాం చాలామంది నాన్ మెస్ స్టూడెంట్స్కి నార్మల్గా స్మాల్ డిజిట్ క్యాలిక్యులేషన్స్ అయితే ఓకే అడిషన్స్ చేయగలుగుతారు కొంచెం లార్జెస్ట్ నెంబర్స్ ఇచ్చినప్పుడు అంత స్పీడ్గా చేయలేకపోవచ్చు సో ఇప్పుడు మనం ఈ అడిషన్ సంబంధించినటువంటి వేదిక్ మ్యాథ్స్ ట్రిక్స్ ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది నాట్ ఓన్లీ కాంపిటేటివ్ పర్పస్లో ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసమే కాదు హై స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థుల కోసమైనా కాలేజ్ విద్యార్థుల కోసమైనా ఎవరికైనా సరే ఈవెన్ చదువు రాని వ్యక్తులకైనా సరే ఈ అడిషన్స్ అనేటువంటిది ఇంపార్టెంటు సో సార్ ఈ అడిషన్స్ కూడా చెప్పాలనంటే ఖచ్చితంగా చెప్పాలి ఎందుకనంటే ప్రపంచంలో అన్ని తెలిసిన వాళ్ళు ఉండరు కదా సో కాబట్టి మనం తెలిస్తే ఓకే తెలియకపోతే నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇంకా కూడికలు తెలిసిన వాళ్ళకు ఈ ట్రిక్స్ తెలియకపోతే కూడా నేర్చుకొని మీరు ఇంకా మీ పర్ఫార్మెన్స్ని ఎన్హాన్స్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి రైట్ సో ఇప్పుడు మీ అందరికీ తెలిసినటువంటి బేసిక్ క్యాల్కులేషన్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ బేసిక్ మ్యాథ్స్ క్యాల్కులేషన్స్ ఏ విధంగా ఉంటాయో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఇంతకుముందు సెషన్స్లో మనం కాంప్లిమెంట్ అంటే సబ్ట్రాక్షన్ అనేటువంటి కాన్సెప్ట్లో బేసు కాంప్లిమెంట్ అనేటువంటి దాని గురించి నేర్చుకున్నాం అక్కడ లార్జెస్ట్ నెంబర్స్ ఇచ్చినా సరే తీసివేతే ఏ విధంగా చేయాలో నేర్చుకున్నాం అయితే ఈ సెషన్స్లో కూడా మనం స్మాల్గా అంటే చిన్న చిన్నగా మొదలుపెట్టి అత్యంత గరిష్టమైనటువంటి సంఖ్యలకు కూడా మనం అడిషన్స్ ఏ విధంగా చేస్తాం వేదిక మ్యాథ్స్ ట్రిక్స్ తోటి ఏ విధంగా చేస్తామో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం రైట్ సో ఇప్పుడు కొంచెం వేరియేషన్స్ తోటి ఈ క్వశ్చన్స్ అన్ని రాయడం జరిగింది స్లోలీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో మనకు ఎక్కడి వరకు పర్ఫార్మెన్స్ వస్తుంది ఎక్కడి వరకు ఆగిపోతున్నాం అనేటువంటిది మీరు మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇప్పుడు అడిషన్స్ కూడికలు ఎప్పుడైనా సరే మన మ్యాథమెటిక్స్లో మనం ఏం చేస్తామంటే రైట్ టు లెఫ్ట్ చేస్తాం ఎందుకంటే క్యారీ అనేది లెఫ్ట్ వేసుకుంటూ వెళ్తాం కాబట్టి కానీ ఇక్కడ వేదిక్స్ మ్యాథ్ స్ట్రిక్స్లో మనం లెఫ్ట్ టు రైట్ తీసుకుంటూ ఉంటాం సో మరి అది ఏ విధంగానో చూసే ప్రయత్నం చేద్దాం క్యారీ వస్తేనే క్యారీ రాకపోతే జనరల్ క్యాలిక్యులేషన్ ఒకవేళ క్యారీ వస్తే అప్పుడు లెఫ్ట్ టు రైటర్ రైట్ టు లెఫ్ట్ అయ్యిందనే చూసే ప్రయత్నం చేద్దాం సో ఇప్పుడు ఇక్కడ ఏమైనా క్యారీ వస్తుందా చూడండి ఇవి యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి వాల్యూస్ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది ఏ వస్తుంది క్యారీ రావాలంటే ఏంటి టూ డిజిట్ ఏదైనా రెండు అంకెలను కనుక సమ్ చేసినప్పుడు మనకు టూ డిజిట్స్ అనుకోండి అప్పుడు దాన్ని మనం క్యారీ అని అంటాం వన్ డిజిట్ వస్తే యాడ్ డిజిట్గా రాసుకుంటాం రైట్ సో టూ ప్లస్ త్రీ అంతా ఫైవ్ సో ఇక్కడ మనం చేయనిక కూడా ఏం లేదు అంటే వేదిక మ్యాథ్స్ ట్రిక్స్లో కూడా ఏం చేయలేం మనం ఎందుకంటే యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి వాల్యూస్ని యాడ్ చేసినా వన్ డిజిటే వస్తుంది టెన్త్ ప్లేస్లో ఉన్నటువంటి వాల్యూస్ని యాడ్ చేసినా వన్ డిజిటే వస్తుంది రైట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం త్రీ ప్లస్ ఫోర్ త్రీ ప్లస్ ఫోర్ అంటే ఎంత సెవెను నెక్స్ట్ సిక్స్ ప్లస్ ఫైవ్ ఎంత లెవెను ఇక్కడ జనరల్ క్యాల్కులేషన్ మనం అంతా ఏం చేస్తున్నాం రైట్ టు లెఫ్ట్ చేస్తున్నాం రైట్ టు లెఫ్ట్ చేస్తున్నాం అయితే ఇక్కడ వేదిక్ మ్యాథ్స్ ట్రిక్స్లో ఏం చేస్తామో ఒకసారి చూద్దాం వేదిక్ మ్యాథ్స్ ట్రిక్స్లో ఏం చేస్తామో చూద్దాం ఎప్పుడైనా సరే వేదిక ట్రిక్స్లో ఏం చేస్తామంటే లెఫ్ట్ టు రైట్ తీసుకుంటాం లెఫ్ట్ టు రైట్ తీసుకుంటాం సో సిక్స్ ప్లస్ ఫైవ్ ఎంత అండి మనకు లెవెన్ సో లెవెన్ నెక్స్ట్ త్రీ ప్లస్ ఫోర్ త్రీ ప్లస్ ఫోర్ ఎంత సెవెన్ సో జనరల్గా ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ మనకు టూ డిజిట్స్ ఏర్పడినాయి అనుకోండి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ని ఇక్కడ క్యారీ తీసుకుంటాం బట్ ఏర్పడలేదు కదా ఏర్పడినప్పుడు డైరెక్ట్ యాస్టేజ్గా లెవెన్ సెవెన్ అన్నాడు కాబట్టి వన్ వన్ సెవెన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది రైట్ ఇంకా చూద్దాం థర్డ్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ ఫోర్ ప్లస్ టూ ఇక్కడ నుంచిగా వేదిక్ మ్యాథ్ ట్రిక్స్ అనేటువంటిది అప్లై చేసేటువంటి చేద్దాం ఫోర్ ప్లస్ టూ ఎంత అండి సిక్స్ ఒక ఇక్కడ సిక్స్ ఉంది నెక్స్ట్ ఫైవ్ ప్లస్ సెవెన్ ఫైవ్ ప్లస్ సెవెన్ అంటే ఎంత టువెల్వ్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఉన్నటువంటి వ్యాల్యూస్లో ఇక్కడనేమో టూవెల్ అనేటువంటిది టూ డిజిట్ నెంబర్ ఉంది ఇక్కడ సిక్స్ అనేటువంటిది వన్ డిజిట్ నెంబర్ ఉంది సో ఇక్కడ టూ డిజిట్ ఇక్కడ టూ డిజిట్ తీసుకుంటే సో యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యాల్యూ టూ నెక్స్ట్ ఈ వన్ అనేది ఒకసారి క్యారీ అయితే వన్ ప్లస్ సిక్స్ ఏమవుతుందండి సెవెన్ సో కాబట్టి ఆన్సర్ ఎంత అంటే సెవెంటీ టూ అని చెప్పొచ్చు సెవెంటీ టూ సో జనరల్ క్యాలిక్యులేషన్ ఏం చేస్తాం ఐదు ప్లస్ ఏడు పన్నెండు సో రెండు ఇక్కడ రాసుకుంటాం ఇక్కడ ఒకటి రాసుకుంటాం సెవెంటీ టూ అని రాస్తాం అవునా కదా సో నేనేం చేస్తున్నా లెఫ్ట్ టు రైట్ తీసుకుంటున్నాను లెఫ్ట్ టు రైట్ ఎప్పుడైనా సరే వేదిక్ మ్యాథ్స్ ట్రిక్స్ మొత్తం కూడా లెఫ్ట్ టు రైట్ తీసుకుందాం అండ్ ఇంతకంటే కూడా అడ్వాన్స్డ్ ట్రిక్ ఉంటుంది తర్వాత చెప్తాను నేను ఇవంతా కూడా వేదిక్ మ్యాథ్స్ ట్రిక్స్లో ఒక పార్ట్ మాత్రమే ఇంతకంటే అడ్వాన్స్డ్ ట్రిక్ అనేటువంటిది క్యారీ నాన్ క్యారీ వచ్చినప్పుడు ఏ విధంగా తీసుకోవాలనేటువంటి తర్వాత చూద్దాం రైట్ సో ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి మనం టెన్త్ ప్లేస్లో ఎప్పుడైనా సరే లెఫ్ట్ టు రైట్ కదా మనం చేయాల్సింది సో నైన్ ప్లేస్ సిక్స్ సెవెన్ అంటే ఎంత సిక్స్టీను నెక్స్ట్ సిక్స్ ప్లేస్ ఎయిట్ ఫోర్టీను ఫోర్కి ఫోర్ ఉంటుంది ఈ వన్ అనేది ఈ సైడ్ యాడ్ చేయండి వన్ సెవెంటీ ఫోర్ అనేటువంటి దీని యొక్క ఆన్సర్ వస్తుంది సో సింపుల్గా మనం ఫోర్ ఫోర్ తీసుకుంటాం వన్ అనేది క్యారీ తీసుకుంటాం అంటే సెవెన్ అవుతుంది వన్కి వన్ ఉంది కాబట్టి వన్ సెవెంటీ ఫోర్ అనేటువంటిది ఆన్సర్ రైట్ ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ ఒకసారి తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఫిఫ్త్ క్వశ్చన్లో ఏం చేస్తున్నాను నేను ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ లెఫ్ట్ టు రైట్ అన్నాం కదా సో త్రీ ప్లస్ ఫోర్ ఎంత సెవెను రైట్ నెక్స్ట్ ఫోర్ ప్లస్ టూ ఎంత సిక్స్ నెక్స్ట్ ఫైవ్ ప్లస్ సెవెన్ ఎంత టువెల్వ్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయాలి మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయాలి ఇక్కడ మాత్రం టూ డిజిట్స్ అనేటువంటి సింగిల్గానే వచ్చినాయి ఇక్కడ మాత్రం క్యారీ వస్తుంది సో కాబట్టి టూకు టూ ఉంటుంది సో ఈ వన్ అనేది సైడ్ పోతే సెవెన్ ఉంటుంది ఈ సెవెన్ అనేది మారదు కాబట్టి సెవెన్ సెవెంటీ టూ అనేటువంటిది ఆన్సర్ సెవెన్ సెవెంటీ టూ అనేది ఆన్సర్ రైట్ సో ఇక్కడ ఒకసారి తీసుకుందాం ఫైవ్ ప్లస్ త్రీ ఎంత అండి ఎయిట్ నెక్స్ట్ సెవెన్ ప్లస్ ఫోర్ ఎంత అండి లెవెను నెక్స్ట్ ఎయిట్ ప్లస్ సిక్స్ ఎంత అండి ఫోర్టీన్ సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ఇక అన్ని టూ డిజిట్స్గా తీసుకుందాం ఫోర్కి ఫోరు నెక్స్ట్ వన్ ప్లస్ వన్ టూ అవుతుంది నెక్స్ట్ వన్ ప్లస్ ఎయిట్ ఎంత నైన్ సో ఆన్సర్ ఎంత నైన్ టు ఫోర్ నైన్ టు ఫోర్ సింపుల్ రైట్ ఇక్కడ తీసుకుందాం చూడండి సెవెంత్ క్వశ్చన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి నేనేం చెప్తున్నా ఐదు నాలుగు ఎంత తొమ్మిది రెండు ఎంత పదకొండు రైట్ నెక్స్ట్ ఏడున్న ఐదు పన్నెండు ఎనిమిది ఎంత ఇరవై రైట్ నెక్స్ట్ ఆరు నాలుగు పది పదమూడు త్రీకి త్రీ తీసుకోండి ఈ వన్ అనేది ఇటు సైడ్ క్యారీ అవుతుంది వన్ అవుతుంది ఈ టూ అనేది ఇటు సైడ్ అవుతుంది త్రీ అవుతుంది లాస్ట్లో వన్ ఉన్నది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది వన్ త్రీ వన్ త్రీ అనేది ఆన్సర్ వన్ త్రీ వన్ త్రీ అనేటువంటిది ఆన్సర్ రైట్ సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఇప్పుడు వేదిక్ మ్యాథ్ స్ట్రిక్స్లో లెఫ్ట్ టు రైట్ బాగుందా రైట్ టు లెఫ్ట్ బాగుందా రైట్ టు లెఫ్ట్ అంటే మనం జనరల్ క్యాలిక్యులేషన్ చేసినట్టు అదే వేదిక్ మ్యాథ్ స్ట్రిక్స్లో మనం లెఫ్ట్ టు రైట్ చేస్తాం సో లెఫ్ట్ టు రైట్ చేసి బ్యాలెన్సింగ్ మెథడ్ను ఉపయోగిస్తూ ఉంటాం సో వీటన్నిటిని ఏమంటాం బ్యాలెన్సింగ్ మెథడ్ బ్యాలెన్సింగ్ మెథడ్ బ్యాలెన్సింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ రైట్ అది మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఈజీ అవుతుంది జనరల్ క్యాల్కులేషన్ చేస్తే ఏం చేయాలి ఎనిమిదిన్నర పద్నాలుగు నాలుగు ఇక్కడ రాసుకోవాలి ఇక్కడ ఒకటి తీసుకోవాలి ఏడున్నర పద పదకొండు పదకొండు ప్లస్ ఒకటి పన్నెండు సో ఇక్కడ రెండు తీసుకోవాలి ఇక్కడ ఒకటి తీసుకోవాలి ఐదు మూడు ఎనిమిది ఒకటి ఎంత తొమ్మిది ఈ విధంగా తీసుకోవాలి సో కాబట్టి వీటి కంటే అంటే జనరల్ క్యాలకులేషన్ కంటే కూడా ఈ బ్యాలెన్సింగ్ మెథడ్తో తీసుకోవడం చాలా చాలా ఈజీ ఇంకా చూడండి ఇంకా లార్జెస్ట్ నెంబర్ కూడా ఈ విధంగా ఆన్సర్ చేస్తామో చూడండి లార్జెస్ట్ నెంబర్కి రైట్ ఇక్కడ ఒక సర్భర చేస్తే ఏడు మూడు ఎంత పది పంతొమ్మిది ఇరవై నాలుగు రైట్ ఇక్కడ ఇరవై నాలుగు వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఆరు నాలుగు పది నెక్స్ట్ పద్దెనిమిది సో పద్దెనిమిది నేడు ఎంత అంటే ఇరవై ఐదు సో ఇరవై ఐదు తీసుకున్నాం ఈ స్టెప్లో నెక్స్ట్ ఆరు నాలుగు పది పన్నెండు పదమూడు సో పదమూడు తీసుకున్నాం నెక్స్ట్ ఏడున ఐదు పన్నెండు ఇరవై ఇరవై ఏడు సో ట్వంటీ సెవెన్ తీసుకున్నాం చూడండి బ్యాలెన్సింగ్ మీద చాలా ఈజీ ఉంటుంది మనకు సెవెన్కి సెవెన్ తీసుకోవాలి సెవెన్కి సెవెన్ తీసుకున్నాం నెక్స్ట్ టూ ప్లస్ త్రీ అంతా ఫైవ్ అవుతుంది నెక్స్ట్ వన్ ప్లస్ వన్ ప్లస్ ఫైవ్ అంతా సిక్స్ అవుతుంది సో టూ ప్లస్ ఫోర్ ఎంత సిక్స్ అవుతుంది నెక్స్ట్ టూ సో టూ డబల్ సిక్స్ ఫైవ్ సెవెన్ టూ డబల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఎంత ఈజీ ఉంది చూడండి ఇదే మీరు నార్మల్ క్యాల్కులేషన్స్ చేస్తే ఎంత టైం పట్టేది వేదిక్ మ్యాథ్స్ స్ట్రిక్స్ తోటి ఏ విధంగా ఆన్సర్ చేస్తామో చూడండి సో ఇది జనరల్గానే వేదిక్ మ్యాథ్స్ ట్రిక్స్లో ఉన్నటువంటి ఒక పార్ట్ అయితే దీనికి ఇంకా అడ్వాన్స్డ్ మెథడ్లో ఏ విధంగా నేర్చుకోవాలో చూద్దాం చూడండి ఒకసారి రైట్ ఫ్రెండ్స్ సో ఇది వన్ టైప్ ఆఫ్ క్యాల్కులేషన్ అయితే ఇంకొక విధంగా కూడా మనం ఈ అడిషన్స్ని చేయొచ్చు అది కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది సో దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం సపోజ్ ఇక్కడ మనం ఎండు నెంబర్ను ప్రామాణికంగా తీసుకోవాలి ఎండు నెంబర్ ఎండ్ నెంబర్ సో ఈ ఎండు నెంబర్లో వచ్చేటువంటి వాల్యూస్ అనేటువంటిది క్యారీ వస్తుందా నాన్ క్యారీ వస్తుందా సో క్యారీ అంటే మీకు తెలుసు కదా టూ డిజిట్ రావడం నెక్స్ట్ నాన్ క్యారీ నాన్ క్యారీ అని అంటే ఓన్లీ సింగిల్ డిజిట్ రావడం సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి క్యారీ అంటే ఫైవ్ ప్లస్ సిక్స్ ఈజ్వల్డ్ ఎంత లెవెన్ సో లెవెన్ అంటే క్యారీ అనేటువంటిది ఇంకొకటి అంటే సింగిల్ డిజిటే రావాలి బేసికల్గా బట్ ఇక్కడ టూ డిజిట్స్ వచ్చింది కాబట్టి వన్ ఇక్కడ వేసుకొని క్యారీ అనేది లెఫ్ట్ సైడ్ తీసుకుంటాం అలా కాకుండా సపోజ్ త్రీ ప్లస్ ఫోర్ అనుకోండి ఇక్కడ క్యారీ వస్తుందా ఏం క్యారీ రావట్లేదు సింగిల్ డిజిట్ వస్తే నో క్యారీ డబల్ డిజిట్ వస్తే క్యారీ అని అంటాం వాటిని ఓకే అయితే ఇప్పుడు ఈ ఎండు నెంబర్లను బేస్ చేసుకొని మనం ఆన్సర్స్ ఏ విధంగా చేయాలో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఏదైనా ఒక క్వశ్చన్కి సపోజ్ సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ ఒకసారి తీసుకుందాం త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ టూ సెవెన్ ఉందండి త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ టూ సెవెన్ ఉంది రైట్ సో ఇక ఇక్కడ నేను మళ్ళీ రాష్ట్రం నుంచి రాని తిన్నే నెంబర్ను త్రీ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ సారీ ఫోర్ టూ సెవెన్ ఫోర్ టూ సెవెన్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి నేనేం చెప్తున్నా ఎండ్ నెంబర్స్ ఎండ్ నెంబర్స్ అని అంటే ఇప్పుడు మీరు రైట్ టు లెఫ్ట్గా వచ్చు లెఫ్ట్ టు రైట్ వచ్చు మనం వేదిక మ్యాథ్స్ కోర్సులో లెఫ్ట్ టు రైట్ చేస్తాం లెఫ్ట్ టు రైట్ అంటే ఒకసారి చూద్దాం మూడు ప్లస్ నాలుగు ఎంత ఏడు మూడు ప్లస్ నాలుగు ఎంత ఏడు కానీ దాని ఇమీడియట్ నెంబర్ యొక్క క్యాల్కులేషన్ తీసుకోండి ఇమిడియేట్ నెంబర్ యొక్క క్యాలిక్యులేషన్ తీసుకోండి నాలుగు ప్లస్ రెండు క్యారీ వస్తుందా రావట్లేదా క్యారీ రావట్లేదు రావట్లేదు కాబట్టి నాన్ క్యారీ వస్తుంది కాబట్టి ఇక్కడ సెవెన్ వస్తుంది సెవెన్ వస్తుంది రైట్ నెక్స్ట్ ఇక్కడ ఒకసారి తీసుకోండి నాలుగు ప్లస్ రెండు ఎంత ఆరు కానీ ఇమీడియేట్ నెక్స్ట్ క్యాల్కులేషన్ తీసుకోండి ఇది క్యారీ వస్తుందా రావట్లేదా వస్తుంది ఎంత ఎక్కువ వస్తుంది ఐదున్న ఏడు ఎంత పదకొండు పన్నెండు సో పన్నెండు అంటే నాలుగు ప్లస్ రెండు ఏ ఆరు కాబట్టి ఆరు ఒకటి కలపండి ఏడు నెక్స్ట్ ఇక్కడ వచ్చేటువంటి యూనిట్ ప్లేస్ వాల్యూనే తీసుకోవాలి ఐదు ఏడు ఎంత పన్నెండు పన్నెండు అంటే రెండు సో కాబట్టి సెవెన్ సెవెన్ టూ అనేటువంటిది ఆన్సర్ మరొకసారి చూడండి మరొకసారి చూడండి ఏ విధంగా చేస్తున్నాం అనేటువంటిది ముందు మనం లెఫ్ట్ టు రైట్ క్యాలిక్యులేషన్ చేయాలి లెఫ్ట్ టు రైట్ క్యాలిక్యులేషన్ చేయాలి మూడు ప్లస్ నాలుగు ఏడు అండ్ ఇమిడియట్ రైట్ క్యాలిక్యులేషన్ తీసుకోండి మళ్ళీ ఇక్కడ ఏడు ఒకవేళ ఇదే క్యారీ వచ్చిందనుకోండి ఇది ఏడు కాదు ఎనిమిది అవుతుంది ఎనిమిది అవుతుంది రైట్ సో ఇక్కడ ఏం క్యారీ రావట్లేదు కదా క్యారీ రాకపోతే ఇక్కడ ఏడైంది నెక్స్ట్ నాలుగు ప్లేస్ రెండు అంత బేసికల్గా ఆరే రావాలి కానీ ఇమీడియట్ క్యాలిక్యులేషన్ తీసుకోండి రైట్ క్యాలిక్యులేషన్ మళ్ళీ ఇక్కడ క్యారీ వస్తుందా రావట్లేదంటే వస్తుంది ఎంత వస్తుంది ఒకటి క్యారీ వస్తుంది రైట్ సో ఆ ఒకటిని దీనికి ఆరుకు యాడ్ చేయండి ఏడ్ అవుతుంది రైట్ ఇందులో ఉన్నటువంటి వాటిల్లో కేవలం యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి వాల్యూసే తీసుకోవాలి ఇంకా యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి వాల్యూసే తీసుకోవాలి రైట్ సో ఇక్కడ ఒకసారి తీసుకుందాం ఇక్కడ ఈ వాల్యూస్ ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం చూడండి ఈ క్వశ్చన్కి ఐదు ప్లస్ మూడు ఎంత బేసికల్గా ఎనిమిది ఇగో నేను ఇక్కడ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా ఫస్ట్ టైము ఎనిమిది రైట్ ఇగో తీసుకున్నాం ఏడు ప్లస్ నాలుగు ఏడు నాలుగు అంట పదకొండు నెక్స్ట్ ఎనిమిది ఎంత పద్నాలుగు ఇవి ఇంతకుముందు నేర్చుకున్నటువంటి వేదిక మ్యాథ్స్ క్యాల్కులేషన్స్ ఇప్పుడు ఇది పక్కన పెట్టండి ఇప్పుడు జనరల్గా మనం చేసినటువంటి ఏదైతే ఈ లెఫ్ట్ టు రైట్లో క్యారీ నాన్ క్యారీ అనేటువంటి దాన్ని ఏ విధంగా తీసుకుంటామో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఐదు ప్లస్ మూడు ఎంత ఎనిమిది కానీ ఎనిమిది తీసుకోవాలా వద్ద అనేటువంటిది నెక్స్ట్ ఇమీడియట్ క్యాల్కులేషన్ మీద ఆధారపడి ఉంటుంది సో ఇక్కడ ఐదు ప్లస్ మూడు ఎనిమిది బట్ ఎనిమిది రాసుకోవాలా ఏడు ప్లస్ నాలుగు ఎంత అవుతుంది క్యారీ వస్తుందా రావట్లేదా పదికంటే ఎక్కువ వస్తుంది కదా పదికంటే ఎక్కువ వచ్చినప్పుడు ఆ వన్ను ఇటు యాడ్ చేయండి కాబట్టి ఇక్కడ నైన్ అవుతుంది ఎనిమిది బదులు తొమ్మిది అవుతుంది నెక్స్ట్ ఏడు ప్లస్ నాలుగు ఎంత పదకొండు అంటే ఒకటే తీసుకోవాలి అక్కడ అంటే ఒకట్ల స్థానంలో ఎప్పుడైతే మీరు క్యారీని లెఫ్ట్ సైడ్ వాటికి మనం యాడ్ చేసినప్పుడు రైట్ సైడ్లో ఓన్లీ యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యాల్యూస్నే తీసుకోవాలి ఏడు నాలుగు పదకొండు అంటే ఒకటి బట్ ఒక ట్రాయల్లా వద్దటువంటిది మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్ రైట్ క్యాలకులేషన్ మీద ఆధారపడి ఉంటుంది సో ఎనిమిది ప్లస్ ఆరు ఎనిమిది ప్లస్ ఆరు అంటే ఎంత పద్నాలుగు పద్నాలుగు అంటే ఒకటి క్యారీ అవుతుంది ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవాలి రెండు అని రాసుకోవాలి అండ్ ఎనిమిదిన్నర పద్నాలుగు కాబట్టి లాస్ట్లో యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యాల్యూస్ రాసుకోవాలి ఇంకో ఈ విధంగా ఆన్సర్ చేయాలి రైట్ ఈ క్వశ్చన్కి ఒకసారి తీసుకుందాం చూడండి ఈ క్వశ్చన్కి నేను డైరెక్ట్ ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఐదు నాలుగు తొమ్మిది రెండు అంత పదకొండు బట్ పదకొండు తీసుకోవాలా పన్నెండు తీసుకోవాలనేటువంటి దేని మీద ఆధారపడి ఉంటుంది ఇమీడియట్ రైట్ క్యాలిక్యులేషన్ మీద ఆధారపడి ఉంటుంది సో ఇప్పుడు నేనేం చేస్తున్నాయి ఇంతకు సపోజ్ నేను పదకొండు తీసుకున్నాను అనుకుందాం ఇక్కడ ఇమీడియట్ రైట్ క్యాలిక్యులేషన్స్లో ఎనిమిది ఐదు ఎనిమిదిను ఏడు పదిహేను 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 ఐదు ఇరవై అంటే రెండు ఇడ రెండు అనేటువంటిది మనకేమొస్తుంది క్యారీ వస్తుంది సో ఇక్కడ పదకొండు వచ్చింది కాబట్టి దీన్ని ఏం చేయాలి పదమూడు రాసుకోవాలి పదమూడు రాసుకోండి నెక్స్ట్ ఆ ఇచ్చినటువంటి వాటిల్లో ఇక్కడ సున్నానే వస్తుంది ఎందుకంటే ఇరవై కాబట్టి ఇక్కడ సున్నా వస్తుంది నెక్స్ట్ ఈ సున్నాలో ఇక్కడ ఒకసారి క్యారీ వస్తుందర అట్లా తీసుకోండి ఆరు నాలుగు పది మూడు పదమూడు అంటే ఇక్కడ వన్ వస్తుంది నెక్స్ట్ ఆ పదమూడు కాబట్టి వన్ త్రీ వన్ త్రీ అనేటువంటిది ఆన్సర్ వెరీ సింపుల్ నేను ఏం చెప్తున్నానంటే లెఫ్ట్ టు రైట్ క్యాలకులేషన్ తీసుకోండి లెఫ్ట్ మీరు క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత అడిషన్ చేసిన తర్వాత మీకు ఒక వాల్యూ వస్తుంది ఆ వాల్యూ రాయాల వద్దనేటువంటిది ఇమీడియట్ రైట్ క్యాలకులేషన్ మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ క్యారీ వచ్చిందనుకోండి మీకు లెఫ్ట్ వచ్చిన దానికి ఎంత క్యారీ వస్తే అంత యాడ్ చేయండి అలానే సిమ్లర్గా మళ్ళీ టూ డిజిట్స్ కానీ త్రీ డిజిట్స్ కానీ ఫోర్ డిజిట్స్ కానీ ఎన్ని మల్టిప్లికేషన్ ఇచ్చినా ఆన్సర్ చేయొచ్చు ఎంత ఇచ్చినా సరే ఆన్సర్ చేయొచ్చు రైట్ ఈ క్వశ్చన్కి ఒకసారి మనం ఇండివిజువల్గా చేసేటువంటి ప్రయత్నం చేద్దాం చూడండి ఈ క్వశ్చన్కి ఆ రైట్ చూడండి తొమ్మిది ఏడు మూడు పది పంతొమ్మిది పంతొమ్మిది అని ఐదెంత ఇరవై నాలుగు మరి ఇరవై నాలుగు రాయాలా వద్దా అనేటువంటి దేని మీద ఆధారపడుతుంది అని చెప్పిన నేను ఈ ఇమిడియట్ రైట్ క్యాలిక్యులేషన్ మీద ఆధారపడి ఉంటుంది సో బేసికల్గా మనకి ఎంత వచ్చింది ఇక్కడ ఇరవై నాలుగు వచ్చింది అట్లా పక్కన పెట్టండి నెక్స్ట్ ఆరు నాలుగు పది నెక్స్ట్ పద్దెనిమిది ప్లస్ ఏడు ఇరవై ఐదు ఇరవై ఐదు అంటే ఇరవై నాలుగు ఎంత కలపాలి మనం ఇప్పుడు రెండు అనేటువంటిది క్యారీ వస్తుంది కాబట్టి ఇరవై ఆరు అవుతుంది ఇరవై ఆరు అవుతుంది నెక్స్ట్ ఈ లో ఐదు అనేటువంటి యూనిట్ ప్లేస్లో ఉంటుంది మరి ఐదు రాయాలా అంతకంటే ఎక్కువ రాయాలనేటువంటిది మళ్ళీ రైట్ క్యాలిక్యులేషన్ మీద ఆధారపడుతుంది అంటే ఆరు నాలుగు పది పన్నెండు పదమూడు సో పదమూడు అంటే ఒకటి అనేది క్యారీ అవుతుంది కాబట్టి ఐదు కోటి కలపాలి ఆరు అయింది ఇక్కడ రైట్ సో ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్లలో మనకి ఎంత వచ్చింది పదమూడు పదమూడు అంటే ఇక మూడు మరి మూడు రాయాలా నాలుగు రాయాలనేటువంటి దీని మీద మీద ఆధారపడుతుంది సో ఎనిమిది తోటి ఏడు ఐదు పన్నెండు ఇరవై ఇరవై ఏడు అంటే రెండు క్యాలిక్యులేషన్ వచ్చింది మరి మూడుకు రెండు యాడ్ చేస్తే ఏమొస్తుందండి ఐదు వస్తుంది రైట్ లాస్ట్లో ఇరవై ఏడు కాబట్టి సెవెన్ అనేటువంటి దాని యొక్క ఆన్సర్ సెవెన్ అనేది దాని యొక్క ఆన్సర్ నేను చెప్పినటువంటి సెకండు ఏదైతే క్యారీ నాన్ క్యారీ ఉందో దాన్ని మీరు ఒకటికి రెండు సార్లు వీడియోను రిపీట్ చేసే ప్రయత్నం చేయండి అంత ఇమీడియట్లీగా అర్థం కాదు ఒకవేళ దీనికంటే ఇవే బెటర్గా అనిపిస్తే ఈ ఈ మెథడ్నే ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి బట్ అంతేగాని ఇక నుంచి ఇక రైట్ టు లెఫ్ట్ క్యాల్కులేషన్ అనేది మానేయండి ఇప్పుడు వేదిక్ మ్యాథ్ స్ట్రిక్స్లో లెఫ్ట్ టు రైట్ తీసుకోండి బ్యాలెన్సింగ్ మెథడ్ తోట ఆన్సర్ చేయండి అడిషన్స్ ఎంత పెద్ద అడిషన్స్ ఇచ్చినా ఆన్సర్ చేయొచ్చు ఎంత పెద్ద అడిషన్స్ ఇచ్చినా ఆన్సర్ చేయొచ్చు అండ్ నార్మల్ క్యాల్కులేషన్స్ కంటే చాలా తక్కువ టైంలో ఆన్సర్ చేయొచ్చు కాబట్టి మనకు హార్ట్లీగా ఇక్కడ వరకు ఓకే ఓకే ఇంతకంటే ఎక్కువ ఇచ్చినా చేయొచ్చు కాంపిటేటివ్ పర్పస్లో మనకు ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ డిజిట్స్ వరకు వాడు క్లోజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు సో ఇది డెసిమల్ పాయింట్లలో కూడా ఆన్సర్ చేయొచ్చు ఓకేనా క్యాల్కులేషన్స్ అనేది అడిషన్స్ ఓన్లీ ఇంటీజియర్సే కాదు డెసిమల్ పాయింట్స్ ఇచ్చినా సరే ఆన్సర్లు చేయొచ్చు సో కాబట్టి ఇది అడిషన్ సంబంధించినటువంటిది ఇంతకుముందు మనం ఫస్ట్ వేదిక్ మ్యాథ్స్ కోర్సులో ఫస్ట్ మోడల్గా ఫస్ట్ టైప్గా మనం బేస్ అండ్ కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్ గురించి మాట్లాడుకున్నాం ఇదేమో అడిషన్ సంబంధించినటువంటిది అండ్ నెక్స్ట్ డివిజన్ సంబంధించినటువంటిది నెక్స్ట్ సెషన్లో నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అండ్ ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ అనేటువంటిది మన వేదిక్ మ్యాథ్స్ కోర్సులో ఉన్నాయి మీరు తీసుకుంటే వీలైతే మీ ఫ్రెండ్స్కి అలానే మీ యొక్క గ్రూప్స్ అన్నిటి కూడా షేర్ చేస్తానని ఆశిస్తున్నా ఇంత మంచి కోర్సు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి నేర్చుకోవాలి రేపు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో చాలా తక్కువ టైంలో మీరు ఆన్సర్లు పెట్టాలి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్